May I come in, sir? Yes, please come in. Sir, నా కోసం అడిగారంట? నేను నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. కాకపోతే అది అఫీషియల్ మ్యాటర్ కాదు, పర్సనల్ విషయం. పర్సనల్ విషయమా? అవును. ఎందుకంత ఆశ్చర్యపడుతున్నావు? ఏ, నేను నీతో పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడకూడదా? అలా అని కాదు, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏమై ఉంటుందో నేను మాట్లాడాక నీకు తెలుస్తుంది కదా. ఇక్కడ ఆఫీసులో పని పూర్తవ్వగానే ఇంటికి వచ్చేస్తే నేను నీతో మాట్లాడతాను. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, టాపిక్ ఏంటనేది చెప్తారా? కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఇంటికి వస్తావు కదా, అప్పుడు మాట్లాడదాం. సరే సార్. ఆఫీస్లో ఇవాళ వర్క్ ఏమైనా ఎక్కువగా ఉందా? అదేం లేదండి. అయితే కొంచెం ఎర్లీగా ఇంటికి వచ్చేసాయి. అలాగే సార్. యు మే గో నౌ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నువ్వు లోపలికి రావడానికి నేను చూడలేదు. దేని గురించో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నారు. అవును, నీతో మాట్లాడాల్సిన విషయం గురించి. అమ్మ బాబోయ్, మీరు అలా అంటుంటే నాకు భయం వేస్తోంది. నేనే తప్పు చేయలేదు కదా? లేదు, అది నీ వల్ల కాదు, చెయ్యాలనుకున్నా నువ్వు తప్పు చేయలేవు. అమ్మయ్యా, మీరు ఆఫీస్లో నాతో మాట్లాడిన దగ్గర నుంచి నాకు ఒకటే టెన్షన్. ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది. నేను ఆఫీస్లోనే చెప్పాను కదా, ఇది అఫీషియల్ మ్యాటర్ కాదు, పర్సనల్ విషయం. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఓకే సార్. కొంచెంసేపు అలా కూర్చో. దిస్ విల్ టేక్ ఎ లిటిల్ టైం. పర్వాలేదు సార్, నేను నిలబడే ఉంటాను. టైం పడుతుంది అంటున్నాను కదా, అలా సోఫాలో కూర్చో. రిలాక్స్, దేర్ ఈస్ నథింగ్ టు వర్రీ. నువ్వు కూర్చుంటే నాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగైతే కూర్చుంటాను సార్. మీరేదో చెప్పాలనుకుని ఆగిపోయారు, అయినా ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? నేను మాట్లాడబోయేది చాలా పర్సనల్ విషయం. నేను చెప్పేది విన్న తర్వాత నువ్వేం ఫీల్ అవ్వనని, నన్ను అపార్థం చేసుకోనని నాకు మాట ఇవ్వాలి. అపార్థమా? నేనా? మిమ్మల్నా? అది జన్మలో జరగదు. మీరేం ఆలోచించకుండా చెప్పదలుచుకుందేదో సూటిగా చెప్పేయండి. సూటిగా చెప్పాలనే నా తాపత్రయం కూడా, కానీ ఎందుకో కాస్త ఇబ్బందిగా ఉంది. మీకే అంత ఇబ్బందిగా ఉంటే మీరు చెప్పింది విన్న తర్వాత నేనెలా ఫీల్ అవుతానో ఏంటో. ఐఎమ్ కమింగ్ టు ది మ్యాటర్. నేను చెప్పేది జాగ్రత్తగా విను, మధ్యలో ఏం చెప్పొద్దు. నేను మాట్లాడిన తర్వాత నీ నిర్ణయం ఏంటో తెలియజేయి. నిర్ణయమా? అవును, నేను సూర్య గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మొన్న సూర్య నన్ను కలిశాడు. నువ్వు తనకి చాలా సేవలు చేశావని, రక్తమిచ్చి తన ప్రాణాలు కాపాడావని నిన్ను ఆకాశానికి ఎత్తాడు. నువ్వు తనని అంత బాగా చూసుకుంటావని అతను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేడు. ఇందులో ఏముందండి, ఓ మనిషిగా సాటి మనిషికి సహాయపడ్డాను అంతే. అంతేనా? అంతకు మించి ఇంకేం లేదా? ఇంకేముంటుంది? అతని విషయంలో నీ నిర్ణయం ఏం మారలేదా? జనరల్గా నా నిర్ణయాలు అంత త్వరగా మారవు. అదే, నువ్వు ఆ మాటే అన్నావట, తను చాలా నిరాశకు గురైనట్టున్నాడు, నాతో ఆ విషయం చెప్పి బాధపడ్డాడు. ఇందులో బాధపడటానికేముంది? నీ ప్రవర్తనని చూశాక నువ్వు అతన్ని క్షమించి తిరిగి అతనితో కలిసి ఉండడం మొదలు పెడతావని అతను ఎక్స్పెక్ట్ చేశాడట. నువ్వేమో అలాంటిదేం లేదన్నావట, అందుకే నిరాశకు గురయ్యాడు. ఈ విషయంలో ఆయన ఆశలు ఎందుకు పెంచుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను తనతో ఓ స్నేహితురాలుగానే మెలిగాను, తిరిగి అతని దగ్గరికి వెళ్ళిపోతానన్న ఆలోచనకి నేనెక్కడా అవకాశం ఇవ్వలేదు. అంతా తను ఊహించుకుని నిరాశపడ్డాడు, దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? కొన్నాళ్లు పోతే ఈ విషయం గురించి మర్చిపోతాడులేండి. మీరు దాని గురించి ఆలోచించొద్దు. అసలు నువ్వు అతనితో కలిసి ఉండడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఎందుకంటే నేనేం చెప్పలేను, నా మనసు తీవ్రంగా గాయపడింది. ఇంక ఈ జన్మలో అతనితో మామూలుగా అంతకి ముందులా ఉండలేను. జరిగిందంతా మర్చిపోవడానికి ప్రయత్నించాను. అతన్ని క్షమించిన మాట కూడా వాస్తవమే, కాకపోతే తిరిగి అతని దగ్గరికి వెళ్లాలని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు ఆ ఆలోచనకి ఆస్కారమే లేదు. మరి జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉండిపోతావా? మాట్లాడవేంటి? ఏమో, ఎప్పుడేం జరుగుతుందో ఎవరం చెప్పలేం కదా. జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉండిపోతానా అంటే
ఉండిపోతానేమో మరి, నాకు తెలీదు. సూర్యతో కలిసి ఉండటం మాత్రం ఇక జరగదు. అతని దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. నా మనసుకి నచ్చిన వ్యక్తి నన్ను అర్థం చేసుకుని నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడితే నేనీ ఒంటరితనానికి స్వస్తి చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇలాగే ఉండిపోతాను. సూర్య దగ్గరికి మాత్రం తిరిగి వెళ్ళను. అలాంటి వ్యక్తి నీకెవరైనా కనిపించారా? నిన్నే అడిగేది. కనిపించారా అంటే, నాకా వ్యక్తి నచ్చుండొచ్చు, కానీ ఆయన మనసులో ఏముందో నాకింకా తెలీదు. నేనెప్పుడూ ఆ విషయం గురించి ఆయనతో ప్రస్తావించలేదు. ఎవరా వ్యక్తి? ఎవరో ఉన్నారులేండి. ఏ, నాతో చెప్పకూడదా? ఇందులో దాపరికం ఏమీ లేదు. కాకపోతే సమయం వచ్చినప్పుడు గానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడలేను. నిజంగా నీకు అలాంటి వ్యక్తి కనిపించాడా? అవును, కనిపించారు. మరి అతనితో నువ్వు ఈ విషయం గురించి వెంటనే మాట్లాడి అతను ఒప్పుకుంటే పెళ్లి చేసేసుకో. చెప్పాను కదండి, ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు. రెండోది, ఆయన్ని నాకన్నా ఎక్కువగా ఇంకొకళ్ళు ఇష్టపడుతున్నారు. ఆ అమ్మాయి ఆయనకు అన్ని విషయాల్లో సరిపోతుందని నాకనిపించింది. అందుకే నేను అసలు ఆయన దగ్గర ఈ విషయం ప్రస్తావించదలుచుకోలేదు. మరి ఆయనతోనూ మాట్లాడక సూర్య దగ్గరికి వెళ్ళక ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతావు? ఏమో మరి, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదా. నాకీ ఒంటరితనమే రాసిపెట్టుంటే ఇలాగే ఉండిపోతాను. లేదా నాకు అవకాశం దొరికితే ఆయన మనసులో మాటేంటో తెలుసుకుని ఆయన ఊకొడితే పెళ్లి చేసుకుంటాను. కానీ ఆయన్ని మరో అమ్మాయి నాకంటే ఎక్కువగా ఇష్టపడుతోందని ఈ మధ్యే తెలిసింది. అందుకే నేనే విషయమూ తేల్చుకోలేకపోతున్నాను. ఆయనతో ఆ అమ్మాయి గురించి మాట్లాడి వాళ్ళ పెళ్లి జరిగేలా చూస్తాను. ఒకవేళ ఆయన ఆ అమ్మాయిని వద్దనుకుంటే అప్పుడు నా విషయం గురించి ప్రస్తావిస్తాను. ముందుగా వాళ్ల పెళ్లి చేయడానికే నేను ప్రయత్నిస్తాను. ఏంటో, అంతా అయోమయంగా ఉంది. నా జీవితం మొదట్నుంచి అంతే. ఎవరికీ అర్థం కాదు, అంతా కన్ఫ్యూజనే. నాకెందుకో నువ్వు సూర్య విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదనిపిస్తోంది. మీకనిపించొచ్చు, తప్పులేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. నువ్వు బాగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నావా? అవును, నేనే నిర్ణయం అయినా బాగా ఆలోచించాకే తీసుకుంటాను. ఆ తర్వాత మార్చుకోవడం చాలా కష్టం. అతను నిన్ను అంతగా ఇష్టపడుతున్నాడు, చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, నువ్వు దానికి అవకాశమే ఇవ్వడం లేదు. సారీ సార్, మీరెన్నిసార్లు అతని టాపిక్ రైజ్ చేసినా ప్రయోజనం ఉండదు. నేను అతని దగ్గరికి వెళ్ళను, అతనితో ఉండను. ఇందాక మీతో అన్నట్టు నేనిష్టపడిన వ్యక్తి మనసులో మాట తెలుసుకుంటాను. ఆయన ఇష్టపడిన అమ్మాయితో ఆయన పెళ్లి జరిగేలా చూస్తాను. ఆయనకు ఆ అమ్మాయిని చేసుకోవటం ససేమీరా ఇష్టం లేకపోతే అప్పుడే నా విషయం ప్రస్తావిస్తాను. ఆయన నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను, లేదా హాయిగా ఇలా ఒంటరిగానే ఉండిపోతాను. ఈ ఒంటరితనం నీకు హాయిగా అనిపిస్తోందా? నాకు అలవాటైపోయింది. ఇందులో పెద్ద బాధ ఏం లేదు. ఒక రకంగా ఆలోచిస్తే ఇదే బెటర్. నా మనస్తత్వానికి ఇదే మంచిదేమో. సూర్య విషయంలో నిన్ను ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. మరోసారి ఈ విషయం గురించి నీతో మాట్లాడతాను. మీరేమనుకోనంటే ఓ మాట చెప్తాను. ఏంటది? మీరు మాట్లాడడం వృధా ప్రయాసే అవుతుంది. ఎవరేం చెప్పినా నేను ఆ విషయంలో నా నిర్ణయం మార్చుకోను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ముందుగానే ఇలా చెప్తున్నాను. దయచేసి వేరేగా అనుకోవద్దు. మీరింకా ఈ విషయం గురించి మర్చిపోండి. సూర్యతో నేను ఆల్రెడీ మాట్లాడాను. అతను నాకు విడాకులిచ్చేసి తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. ఆ తర్వాత నా బతుకుని దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. నేను ఈ పర్సనల్ మ్యాటర్ గురించి మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా? ఫ్రాంక్గా చెప్పాలంటే కాస్త ఇబ్బందే పెట్టారు. అయినా పర్వాలేదు, నా మనసులో మాటేంటో తెలియజేసే అవకాశం నాకు దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతోనే నేను ఇదంతా చేస్తున్నాను. వేరేగా అనుకోవద్దు. ముందే చెప్పాను కదండి, మిమ్మల్ని నేను ఎప్పటికీ అపార్థం చేసుకోను. ఐ నో దట్ యుర్ మై వెల్ విషర్. థ్యాంక్స్. మీరేమనుకోనంటే నేను ఇక బయలుదేరతాను. ఇంటి దగ్గర అమ్మ ఒంటరిగా ఉంది. ఓకే, అలాగే. నేను ఇష్టపడిన వ్యక్తితో మాట్లాడిన తర్వాత నా భవిష్యత్తు గురించి మీకు చెప్తాను. అయితే అప్పటిదాకా నన్ను ఆగమంటావు, ఈ టాపిక్ ని రైజ్ చేద్దంటావు, అంతేనా? అలా అని కాదు, దయచేసి ఈ విషయంలో కొంచెం ఓపిక పట్టమని అడుగుతున్నాను, అంతే. ఆయనతో మాట్లాడాక నేను నా నిర్ణయం తీసుకుంటాను, అంతకుమించి ఇంకేం లేదు. సరే, నీ ఇష్టం.
ఏది? ఓసారి నోరు తెరు, నీ నోరు తీప్ చేస్తాను. ఏంటి హడావిడి? చెప్తా కదా, ముందు నువ్వు నోరు తెరు. చాలా సంతోషంగా కనిపిస్తున్నా, ఏంటి విశేషం? మేం కొత్తగా ఓ ఫ్లాట్ కొనుక్కున్నాం, త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవబోతున్నాం. ఇదంతా నీతలవే, అందుకే ముందు నీకు ఈ విషయం చెప్పాలని చెప్పి హడావిడిగా వచ్చాను. ఆంటీ కూడా స్వీట్ ఇచ్చేస్తాను. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. మేం కొత్తగా ఓ ఫ్లాట్ కూడా కొనుక్కున్నాం, త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవబోతున్నాం, అందుకే ఈ స్వీట్స్ తీసుకొచ్చాను. ఇది నోరు తెరవండి. ఇదంతా వదిన చలవే, తను ఆ రోజు నన్ను ఆదుకోకపోయినట్టయితే నేనేమైపోయి ఉండేదాన్ను. అమ్మో, ఆ స్వీట్లన్నీ మేమెక్కడ తింటాం? నీతో పాటే తీసుకెళ్ళు. భలే దానివే, అవి నీకోసమనే తీసుకొచ్చాను, ఇక్కడే ఉంటాయి. వన్స్ అగైన్ మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, కానీ ఆయన నీతో బాగానే ఉంటున్నారు కదా ఇప్పుడు. ఓ, చాలా బాగా చూసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు బయట కొంచెం పనుంది, నేను బయలుదేరుతాను. ముందుగా ఈ విషయం గురించి నీతో చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను ఆంటీ. మంచిదమ్మా. నువ్వు కూడా ఇంత ఆనందంగా నాకెప్పుడు కనిపిస్తావో ఏంటో. నీ బతుకును కూడా సరిచేయమని నేను 24 గంటలు ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నాకేమైందని నువ్వు ఇంతగా బాధపడుతున్నా? నువ్వు అలాగే అంటా, నా బాధ నీకు అర్థం కావడం లేదు. రమేష్ గారికి నీ సంగతి చెప్పుంటే ఎంత బాగుండేది. ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడమని నీకు నేను ఎప్పుడో చెప్పాను, నువ్వే పట్టించుకోలేదు. ఇలా ఎన్నాళ్ళని ఒంటరిగా ఉండిపోతావు? రమేష్ గారిని పెళ్లి చేసుకోవాలని మరో అమ్మాయి గట్టి పట్టుదలతో ఉంది. మరో అమ్మాయా? ఎవరు? సారిక. తన మధ్య నా దగ్గరకు వచ్చింది. పెళ్లి విషయంలో ఎలాగైనా రమేష్ గారిని ఒప్పించమని నన్ను ప్రాధేయపడింది. నేను సరేనన్నాను. సరేనన్నావా? అవును అన్నాను. నాతో పోలిస్తే సారికకి అర్హతలు చాలా ఎక్కువ, అందుకే రమేష్ గారితో మాట్లాడి ఆయన్ని ఈ పెళ్లి విషయంలో కన్విన్స్ చేయాలనుకుంటున్నాను. ఆయన సారికను చేసుకోవడానికి ఒప్పుకోకపోతేనే నా విషయం ప్రస్తావిస్తాను. సారికను చేసుకుంటే రమేష్ గారు ఆనందంగా ఉంటారని నాకు అనిపిస్తోంది. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన ఆనందం కన్నా నాకింకేది ముఖ్యం కాదు. అందుకే సారిక గురించి ఆయనతో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను, వాళ్ల పెళ్లి జరిగేలా చూస్తాను. Yes, come in. Have a seat. పర్వాలేదు సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. అంటే అఫీషియల్ మ్యాటర్ కాదు, అందుకే ఇక్కడ మాట్లాడడం బాగుండదు. మీరు సరేనంటే ఇవాళ సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి మీతో మాట్లాడతాను. ఏం పర్వాలేదు, నో ఫార్మాలిటీస్. ఆ విషయం ఏదో నువ్వు ఇప్పుడే ఇక్కడే మాట్లాడచ్చు. అంటే ఇది కొంచెం పర్సనల్ మ్యాటర్, ఇంటి దగ్గర అయితే బాగుంటుందేమోనని. నీ ఇష్టం, నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడతానంటే నాకు అభ్యంతరం లేదు. కాకపోతే నువ్వు ఏ విషయమైనా ఇక్కడే మాట్లాడొచ్చు అని అంటున్నాను. నీకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? లేదండి, యాక్చువల్లీ ఇవాళకి పని అయిపోయినట్టే, అందుకే మీకు ఈ విషయం చెప్పి వెళ్దామని ఇలా వచ్చాను. నీకు వేరే పని ఏమి లేకపోయినట్టయితే ఇప్పుడే ఆ విషయం గురించి మాట్లాడచ్చు. ఈవెన్ ఐఎమ్ ఫ్రీ. నీకు ఇంటి దగ్గర మాట్లాడాలనుంటే నీ ఇష్టం, కాకపోతే ఇద్దరికి టైం ఉంది కాబట్టి ఇప్పుడే ఆ విషయం గురించి చెప్పమంటున్నాను అంతే. సరే సార్, ఇప్పుడే మాట్లాడతాను. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మీరు మొన్న సూర్య గురించి నా దగ్గర మాట్లాడారు, అసలు నేనే మీతో సారిక గురించి మాట్లాడాలనుకున్నాను. సారిక గురించా? అవును, తను మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది, మీరంటే చాలా ఇష్టపడుతోంది. తను అప్పట్లో మిమ్మల్ని చేసుకోనని చెప్పడం తప్పే, కాకపోతే ఇప్పుడు రిపెంట్ అవుతోంది. అందం విషయంలోనూ ఆస్తి విషయంలోనూ చదువు విషయంలోనూ మీకే రకంగానూ తీసిపోదు,
చాలా చలాకీ అమ్మాయి, మీరంటే చాలా అభిమానం చూపెడుతోంది. తను చేసిన తప్పును క్షమించి మీరు సారికను పెళ్లి చేసుకోవచ్చు కదా. ఈ విషయం గురించి నిన్ను మాట్లాడమని అడిగిందా? అవును, నేనెప్పటినుంచో మీతో దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. బాగుంది, నేనేమో సూర్య విషయం గురించి నీతో మాట్లాడి కన్విన్స్ చేయాలనుకుంటున్నాను, నువ్వు నా పెళ్లి చేయాలని చూస్తున్నావు. మీరు నా టాపిక్ రేస్ చేస్తారనుకోలేదు, మీరు మొన్న అలా మాట్లాడారు కాబట్టి నేనిప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చానని మాత్రం అనుకోవద్దు. సారిక నాతో ఈ విషయం గురించి ఎప్పుడో చెప్పింది, నేనే మీతో ఇన్నాళ్లుగా ఈ టాపిక్ గురించి మాట్లాడలేకపోయాను. సారిక మెంటాలిటీకి నా మెంటాలిటీ కుదరదని నాకు అర్థమైపోయింది. పెళ్లి చేసుకుని ఇద్దరం బాధపడే కంటే ఆ విషయం గురించి మర్చిపోవడమే మంచిది. మీరు సారికని క్షమించలేకపోతున్నారా? లేదు, నాకు సారిక మీద ఎలాంటి కోపమూ లేదు, కాకపోతే తన మెంటాలిటీ నాకు సూట్ అవ్వదని అర్థమైంది, అందుకే తనని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. నేను ఈ విషయం గురించి తనతో క్లియర్గా చెప్పాను, ఇంకా ఈ పెళ్లి గురించి తను మర్చిపోలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. నేను బాగా ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను, ఈ పెళ్లి జరిగితే మేమిద్దరం హ్యాపీగా ఉండం. సారిక మనస్తత్వంలోనూ మాట తీరులోనూ మార్పు వస్తే మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారా? చిన్నప్పటి నుంచి అలవాటైనవి వద్దనుకుంటే అంత ఈజీగా పోవు. సారిక మనస్తత్వంలో మాట తీరులో ఎలాంటి మార్పు రాదని నాకు ఖచ్చితంగా తెలుసు, అందుకే నేను ఆ పెళ్లి గురించి ఆలోచించడం మానేశాను.